పదవుల్ని తీసుకోను, ఎలాంటి రాజకీయ పదవులు కానీ ఏమి తీసుకోను, ఇలాగే ఓటర్ గారిని ప్రతిస్పందిస్తా. ఇది ప్రమాణ సాక్షి, నా బిడ్డలమైన సాక్షి. ఇది మించి నేనేమైనా వాళ్ళు ప్రభుత్వం పెట్టారండి ఏం చేయమంటారు, వాజ్పేయి గారు చూరా అంటే చీట్ ఇచ్చారండి ఏం చేయమంటారు అనే లంగా మాటల్ని మాట్లాడినాం. మాటతో ఎక్కువ నా కొడక నా మాకు ఊసాలండి ఇక్కడ ప్రశ్న పెట్టి చెప్పండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదంటే ఏ విషయంలో నమ్మకం లేదని, ప్రజారాజ్యం ఉంటే తిరుగుతా, మరి ప్రజారాజ్యం లేదు కదమ్మా. వాళ్ళు పాటలు మార్చుకుంటే నేను పాటలు మారాలా? వాళ్ళు పార్టీలు పేర్లు మార్చుకుంటే వెళ్ళిపోతున్నారు, నేను కూడా పేర్లు పోతాకి ఇష్టపడి మన మురళీకృష్ణ మన సుబ్బయ్య మార్చుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ ఏమయ్యా, ఇప్పుడు నా కొడుకున్నాడు ఉజ్వల్, చాలా అందంగా ఉంటాడు, నాకంటే చాలా తెలివిగలవాడు, 24 years, వాడికి ఉన్న పొలిటికల్ నాలెడ్జీ ఇంటర్నేషనల్గా ఏ కంట్రీలో పార్టీస్ అని నా కొడుకు చెప్పగలడు. వాడు రేపొద్దున వచ్చి నాన్న నేను పార్టీ పెట్టబోతున్నాను నా కూతురు సపోర్ట్ చేయంటే నేను పొరపాటును కూడా చేయను. ఎదవా నీకు 24 years నీకేం నాలెడ్జ్ ఉందిరా? నా కొడుకేనా ఓటేను, నా సొంత కొడుకైనా పవన్ కళ్యాణ్ ఎందుకు కొట్టేస్తాను? ఎందుకు వేయాలి పవన్ కళ్యాణ్ కొట్టు? నా కొడుకు నేను ఎందుకు వేయాలి? నాకు ఒక స్పష్టమైన ఒక విజన్ ఉంది, నాకు విజన్ ఉంది, అది గుడ్డ పేరు తర్వాత తీసేయండి. నా విజన్లో తప్పుంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు వైసీపీ జగన్ గారిని నేను సపోర్ట్ చేస్తున్నా యాజ్ ఎ ఓటర్. ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు అడిగానుకో, ఎందుకు చేయడం నేను అడుగుతా, మీరు అంటారు అవినీతి పోడు కదా. ఇప్పుడు పోయి సుప్రీంకోర్టులో 20 ఏళ్ళు జైలు శిక్ష పెడితే నేను జగన్ పేరు ఎత్తాను, నెక్స్ట్ మీరు చెప్పిన పేరు ఎత్తా. శిక్ష పడలేదు కదా, శిక్ష జగన్ అవినీతి పోడు అయ్యుంటే చంద్రబాబు ఎంత అవ్వాలి, ఎంత అవ్వాలి? 15-16 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. ఎందుకు స్టే తెచ్చుకున్నావు? ఎందుకు నువ్వు హానిస్తూ కదా, నీ స్టే ఎందుకు? నా మీద కేసు పెట్టాడు సార్, నేను స్టే తెచ్చుకోను తల్లి సాక్షిగా. నేను మంచోడినైతే స్టే వెళ్ళిపోయింది, చెడ్డోడినైతే బొక్కలు పెడతారు. నువ్వు కూడా మంచోడేగా, ఎందుకు స్టే తెచ్చుకున్నావు? అది నీ రియల్ రూపం, అదే యు ఆర్ మ్యాస్కరేడ్ అని తెలుసుకున్నా. మేకప్